దేవునికి మహిమ కలుగును గాక. షాలేము జీవవాక్యులకు అమూల్యమైన శ్రేష్టమైన మాటలు దేవుని మాటలు. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ఎంతో ప్రియమైనది అన్నట్లుగా దేవుని మాటలు వినండి. ఉదయాన్నే కాసేపు దేవునికి సమయం కేటాయించండి. సామెతలు 11:28 మనం చదివితే, ధనమును నమ్ముకున్న వాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అనే ఒక అమూల్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ధనవంతుడు నీతిమంతుడు ఎవరిని నమ్ముకోవాలి, చిగురాకు వలె ఎలా వర్ధిల్లాలి, ఎవరు వర్ధిల్లుతారు వృద్ధి చెందుతారు అనే విషయాన్ని అక్కడ క్లియర్గా రాయటం జరిగింది. ద గ్రేట్ సొలొమోన్ ఉన్నతమైన పలుకులు ప్రపంచానికి అందిస్తూ ఉన్నాడు. ధనము 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 ఐశ్వర్యము ఎక్కువగా ప్రపంచంలో దేవుడు తర్వాత భూమి మీద ఒక స్థానం అంటూ సంపాదించుకుందంటే ధనం. ఆ ధనం కోసం చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు కానీ ఉపయోగం లేనటువంటి పరిస్థితి. దాన్ని నమ్ముకోకూడదు. ధనాన్ని కోరుకుంటూ తప్పు కాదు, కానీ దాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళకూడదు. ఆ ధనం కంటే గొప్పవాడు నమ్మకమైన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, మహిమ కలుగునుగాక ఆయనకు. పులారా, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతురు. ఒక ఉన్నతమైన స్థితిని నీతిమంతులు సంపాదించుకుంటారు. ఆ నీతి రావాలంటే దేవుడు ఒక్కడ మాత్రమే ఇవ్వగలడు. దేవునిలో మాత్రమే దాన్ని పొందుకోగలుగుతాము. ధనం కావాలా, నీతిమంతుల వలె చిగురాకుల వలె వృద్ధి నొందే జీవితం మనకు కావాలా, ధనాన్ని నమ్ముకుని పాడైపోవాలా, నీతిని సంపాదించుకుని ముందుకు వెళ్ళాలా? రెండు విధానాలు దేవుడు మన ముందు ఉంచాడు. కోరుకుందాం. జ్ఞానేంద్రియాలు దేవుడు మనకిచ్చాడు. ఆలోచన చేసి ముందుకు వెళ్దాం. ప్రభు తప్పకుండా మనతో మాట్లాడతాడు, దర్శిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించునగాక. ఆమేన్.